హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 24వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. గోవర్ధనగిరి పూజ, గోవర్ధన లీల అనేటువంటిది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా మనము బ్రాహ్మణ పత్నులని శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించటము అనేటువంటిది చూసాము. బ్రాహ్మణ పత్నులు శుద్ధ భక్తులు అనేటువంటి విషయం మనం చూసాము. వాళ్ళ భర్తలు మాత్రం, బ్రాహ్మణులు మాత్రం శుద్ధ భక్తి స్థాయిలో లేరు. ఎందుకంటే వాళ్ళు ఎంత వేద జ్ఞానం ఉన్నప్పటికీ, వాళ్ళు ఎంత యజ్ఞాలు చేస్తున్నప్పటికీ, వాళ్ళు ఎంత ద్విజత్వాన్ని పొంది ఉన్నప్పటికీ కృష్ణుడి మీద ప్రేమ లేదు వాళ్ళకి. ఈవెన్ ఎప్పుడైతే కృష్ణుడు దేవాదిదేవుడు అని తెలుసుకున్నారో అప్పుడు కూడా వాళ్ళు కంసుడికి భయపడి కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళలేదు. కానీ బ్రాహ్మణ పత్నులు మాత్రం ఇలాంటివేమీ ఆలోచించలేదు. ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏమనుకుంటారు, ఎవరు చంపేస్తారు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కేవలం కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవడం కోసం వాళ్ళు ఎంత రిస్క్ అయినా తీసుకున్నారు. కృష్ణుని దర్శనం చేసుకున్న తర్వాత కూడా కృష్ణుని యొక్క పాదాలనే ఆశ్రయించి వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండిపోతాము అని అన్నారు. కానీ తిరిగి మళ్ళీ మేము లౌకిక జీవితంలోకి వెళ్ళిపోతాము అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. కానీ కృష్ణుడే స్వయంగా పంపించారు కాబట్టి ఆ బ్రాహ్మణ పత్నులు తిరిగి ఇంటికి వెళ్ళిపోయి తమ భర్తలను కూడా భక్తులుగా మార్చేయడం అనేటువంటిది జరిగింది. చివరికి మనం చూసాము, భర్తలు కూడా భక్తులైపోయారు. భక్తులయ్యి వాళ్ళ యొక్క పశ్చాత్తాపాన్ని మనము చూడడం అనేటువంటిది జరిగింది. అంటే వైష్ణవులు అనేక మంది ఉంటారు. చైతన్య మహాప్రభువు చెప్పినట్లు ఒక్క రౌండ్ చాంటింగ్ చేసినటువంటి వ్యక్తి కూడా వైష్ణవుడే. ఒక్కసారి హరే కృష్ణ అని అన్నా కానీ వైష్ణవుడే. మరి ఏంటి తేడా? వాళ్ళు వైష్ణవులే, మనము వైష్ణవులమే. మరి గొప్ప గొప్ప గోస్వాములు వైష్ణవులే, మరి గోపికలు వైష్ణవులే, బ్రాహ్మణ పత్రులు వైష్ణవులే. ఏంటి తేడా మరి అందరికీ వైష్ణవుల్లో అంటే? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థాయి. వైష్ణవుల్లో కూడా వివిధ స్థాయిల్లో ఉంటారు భక్తులు. ఓకే, అంటే భగవంతుడి యొక్క నామ జపం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రారంభ దశలో ఉన్నటువంటి వైష్ణవు. ఓకే, సో ఎప్పుడైతే భావస్థితికి వెళ్తారో వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నటువంటి భక్తులు అయిపోతారు. సో ఈ విధంగా మనము భక్తుల్లో ఉన్నటువంటి వివిధ స్థాయిలు చూసాము. అయితే బ్రాహ్మణులు కూడా వైష్ణవులే అయిపోయినప్పటికీ వాళ్ళు బ్రాహ్మణ పత్రుల స్థాయిలో వైష్ణవులు కాదు. తమ భార్యలనే వాళ్ళు గురువులుగా అంగీకరించారు. తమను తాము నిందించుకున్నారు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుకి, కృష్ణుని దేవాదిదేవుడిగా అర్థం చేసుకోలేకపోవడానికి. సో ఇంతటితోటి బ్రాహ్మణ పత్రులను అనుగ్రహించడము అనేటువంటి అధ్యాయం మనం నిన్న కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 24వ అధ్యాయం, గోవర్ధనగిరి పూజ. సో గోవర్ధనగిరి పూజ ఎందుకు చేస్తున్నారు, గోవర్ధనగిరి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు అధ్యాయంలో చూద్దాం. ముందుగా మంజులత మాతాజీ సమరి చదవండి మాతాజీ. మంజులత మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి. గౌరీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 24వ అధ్యాయం, గోవర్ధనగిరి పూజ. ఇంద్రుని కొరకు ఉద్దేశింపబడిన యజ్ఞమును నిషేధించి గోవర్ధన యజ్ఞమును ఆరంభించుట ద్వారా శ్రీకృష్ణుడు ఇంద్రగర్వమును భంగమునర్చుట ఈ అధ్యాయమునందు వర్ణింపబడినది. గోపాలురు ఇంద్ర యజ్ఞము కొరకు ప్రోత్సాహముగా సన్నిధులగుచుండుటను గాంచినంతట శ్రీకృష్ణుడు నందగోపరాజును దానిని గూర్చి అడిగెను. ఇంద్రుడు కురిపించిన వర్షముతే జీవజాలమంతయు తమ ప్రాణములను నిలుపుకొనగలవనియు అందువలన అతని ప్రీత్యర్థము ఆ యజ్ఞము నిర్వహించబడిననియు నందుడు బదిలిచ్చెను. అప్పుడు శ్రీకృష్ణుడు నందునితో, కేవలము కర్మ వలననే జీవులు ఆయా దేహములను పొంది ఆ దేహమునందు సుఖ దుఃఖములను అనుభవించుచు దేహమునకు సంబంధించిన కర్మము పరిసమాప్తి కాగా వాటిని త్యజించుదురు. ఈ విధముగా కర్మయే మన శత్రువు, మిత్రుడు, గురువు, ఈశ్వరుడు. ఎల్లరూ కర్మఫలముచే గట్టిగా బంధింపబడి ఉన్న కారణమున ఎవ్వరి సుఖదుఖములను ఇంద్రుడు మార్చజాలడు. సత్వరజస్తమో గుణములనే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణములు. గుణ రజోగుణ ప్రేరితములై మేఘములు వర్షమును కురిపించును. గోరక్షణము ద్వారా గోపులు వర్ధిల్లుదురు. వారి సరియైన వాసస్థానము వనములు పర్వతములు. కనుక మీరు గోవులను బ్రాహ్మణులను గోవర్ధన గిరిని పూజింపవలనని వలెను అని పలికెను. ఈ విధముగా పలికిన పిమ్మట శ్రీకృష్ణుడు ఇంద్రయజ్ఞము కొరకు సేకరింపబడిన సామగ్రితో గోవర్ధనగిరి పూజను చేయుటకు గోపులను సన్నిధులను చేసెను. పిదపాతడు
అపూర్వమగు మహాదివ్య రూపమును ధరించిన వాడై గోవర్ధనునికి అర్పింపబడిన సమస్తమగు నైవేద్యములను ఆరగించెను. ఇంతకాలము ఇంద్రుడు పూజించినప్పటికీ అతడు ఎన్నడూ వాడికి ప్రత్యక్షము కాలేదనియు, కానీ గోవర్ధనుడు ఇప్పుడు స్వయంగా వారి ఎదుట ప్రత్యక్షమై వారి నైవేద్యమును భక్షించననియు గోపులతో అప్పుడు శ్రీకృష్ణుడు పలికెను. కనుక వారందరూ గోవర్ధన పర్వతమునకు నమస్కరింపవలనని చెప్పి గోపులతో కలిసి అతడు కూడా తన అభినవ రూపమునకు నమస్కరించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. ఓకే, గోవర్ధన గిరిని ఎందుకు పూజించాల్సి వచ్చింది అని అంటే, మామూలుగా అయితే బృందావన వాసులు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజ చేస్తారు. ఎందుకంటే ఇంద్రుడి కారణంగానే వర్షాలు కురుస్తాయి. అక్కడ బృందావనంలో ఉన్నటువంటి పంటలు కానీ గోవులు కానీ అన్నీ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండడానికి ఇంద్రుడు కారణము అని చెప్పేసి ఇంద్రుడికి కృతజ్ఞతగా వీళ్ళు గోవర్ధన పూజ సారీ ఇంద్ర పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కృష్ణుడు ఇంద్ర పూజ ఆపి గోవర్ధన పూజ చేయమని చెప్పడం అనేటువంటిది జరిగింది. అది ఈయన తత్వంతో చెప్పారు, ఎందుకు చెయ్యాలి గోవర్ధనగిరికి, ఇంద్రుడికి చేయకపోయినా ఎందుకు ఏమీ కాదు, సో ఎందుకు గోవర్ధనగిరికి చేయకపోతే మీకు నష్టం అనేటువంటి విషయాన్ని తత్వంతో సహా బోధించి వాళ్ళని కన్విన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు కృష్ణుడు చాలా చిన్న వయసు, ఓకే, అంత చిన్న వయసు అయినటువంటి శ్రీకృష్ణుడు అంత పెద్ద పెద్ద వాళ్ళు అనుభవజ్ఞులు పండితులు అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒప్పించగలిగారంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జ్ఞానం ఎంత అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళందరూ గోవర్ధన గిరికి పూజ చేయడం స్టార్ట్ చేస్తారో, గోవర్ధన గిరి ఎవరో కాదు, గోవర్ధన గిరి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. అందుకనే మనం గోవర్ధన గిరి నుంచి మనము తీసుకొచ్చినటువంటి రాయిని గిరి గోవర్ధనగా మనం పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మందిరాలలో కూడా మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ జస్ట్ దాన్ని తెచ్చుకున్నాము అని అంటే కృష్ణుడిని తెచ్చుకున్నట్టే చాలా జాగ్రత్తగా పూజలు చేయాలి. ఓకే, గోవర్ధన గిరిని తెచ్చుకుంటే వృందావనం వెళ్ళినప్పుడు మీరు కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు. అయితే వీళ్ళు కూడా అనుకుంటున్నారు అక్కడ గోవర్ధన గిరి రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరిగింది. అంటే తన రూపానికి తానే నమస్కరించారు. తర్వాత యాక్చువల్గా అయితే గోవర్ధన గిరి ఒక భక్తుడుగా సేవ చేస్తూ ఉంది శ్రీకృష్ణుడికి అక్కడ బృందావన వాసులకి. సో అంటే అవసరమైతే కృష్ణుడు స్వయంగా భక్తుడిగా కూడా అవతరిస్తారు అనేటువంటి దానికి గోవర్ధన గిరి కూడా ఒక ఉదాహరణ. సో అయితే ఇక వీళ్ళు అందరూ కూడా గోవర్ధన గిరికి అర్పించేశారు, వాళ్ళు అర్పించాల్సిన ఇంద్రుడికి అర్పించాల్సినటువంటి అన్ని కూడా గోవర్ధన గిరికి అర్పించడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడే స్వయంగా గోవర్ధన గిరి గిరిరాజుగా ఆయన ప్రకటమై ఆరగించినవన్నీ కూడా స్వీకరించడం అనేటువంటిది జరిగిందన్నమాట. సో ఇది ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాము. ఈ తర్వాత అధ్యాయంలో గోవర్ధన గిరిని ఎత్తటం, అంటే ఇంద్రుడికి కోపం రావడం, ఇంద్రుడు వర్షాన్ని కురిపించటం, ఆ తర్వాత గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తటం, ఇవన్నీ కూడా నెక్స్ట్ అధ్యాయంలో జరుగుతుంది. ఓకే, 25వ అధ్యాయంలో. ఓకే, సో ఈ అధ్యాయంలో ఏం చెప్పారు డీటెయిల్గా చూద్దాం. మంజునాథ మాతాజీ మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. భగవాన్ అపి తత్రైవ బలదేవేన సంయుతః. భగవాన్ అపి తత్రైవ బలదేవేన సంయుతః. అపశ్యన్ నివసన్ గోపాన్ ఇంద్రయాగత్ కృతోద్యమాన్. అపశ్యన్ నివసన్ గోపాన్ ఇంద్రయాగత్ కృతోద్యమాన్. హరే కృష్ణ ప్రభుజీ. భావం శుకదేవ గోస్వామి పలికెను, సోదరుడవు బలదేవునితో కూడి అదే ప్రదేశమున వసించుచు శ్రీకృష్ణుడు గోపాలరు ఇంద్రయజ్ఞము కొరకు సోత్సాహముగా ఏర్పాట్లను చేయుటను గాంచెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల శ్రీధర స్వామి మున్నగు ఆచార్యులను అనుసరించి శ్రీకృష్ణుడు భక్తితో తన్ను సంతుష్టిని చేసిన బ్రాహ్మణ పత్రుల యొక్క గ్రామమునందే వసించెనని ఈ శ్లోకములన్నది తత్రైవ అను పదం సూచించును. ఈ విధముగా ఆ దేవదేవుడు బ్రాహ్మణుల దగ్గర వారి ప్రతిపత్తులకు బారెలడు కరుణను జరిగింది. ఆ ప్రదేశమున కృష్ణుని జనకులకు నందుడు ఇతర గోపాలురు ఇంద్రుని కొరకు ఏదో ఒక రకముగా గొప్ప యజ్ఞమును చేయ సన్నద్ధులైరి. దానికి కృష్ణుడు ఇట్లు స్పందించెను. హరే కృష్ణ ప్రభు. శుకదేవ గోస్వామి పలుకుతున్నారు, సోదరుడు బలదేవునితో కూడి అదే ప్రదేశంలో వసించుచు శ్రీకృష్ణుడు గోపాలను ఇంద్రయజ్ఞము కొరకు సోత్సాహంగా ఏర్పాట్లు చేయటం చూశాను. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ, అంటే వృందావనంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ ఇంద్రుడి కోసం చేయాలి అనుకున్నటువంటి పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడాన్ని
సోదరుడితో కలిసి, అంటే కృష్ణుడు బలరాముడితో కలిసి అక్కడే ఉన్నారు, అప్పుడు చూశారు. ఇంకా ఇదంతా గమనించినటువంటి వాళ్ళు ఏదైనా సరే ఏదో ఒక రకంగా ఇంద్రుడి కోసం వీళ్ళు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి అని వీళ్ళిద్దరూ అనుకోవడం అనేటువంటిది జరిగింది. సో దానికి కృష్ణుడు ఏ విధంగా స్పందించాడు అనేటువంటిది చూద్దాం. రమ్య మాతాజీ, తదభిజ్ఞోపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః. తదభిజ్ఞోపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః. స్వశ్రయావనతో పృచ్ఛాన్ వృద్ధానంద పురోగమాన్. ప్రశ్రాయవనతో పృచ్ఛ ద్వద్రానంద పురోగమాన్. ఒకసారి మళ్ళీ చెప్పండి. వస్త్రయావనతో పృచ్ఛాద్ వృద్ధానంద పురోగమాన్. అశ్రయావనత్రో పృచ్ఛ ద్వద్రానంద పురోగమాన్. వృద్ధానంద పురోగమ. సర్వజ్ఞుడు పరమాత్ముడైనందున శ్రీకృష్ణుని పరిస్థితి అదివరకే పూర్తిగా నేగినప్పటికీ నందుడు మున్నగు పెద్దలతో వినయముగా ఇట్లు ప్రశ్నించాడు. భాష్యం: గోవర్ధనోద్ధరణ లీలను వరించి ఇంద్రుని యొక్క మిథ్యాగర్వం అణుచుటకు శ్రీకృష్ణుడు పరమోత్సాహంతో నుండెను. ఆ విధముగా అతడు జరగబోవునున్న యజ్ఞమును గురించి తన తండ్రిని చతురతతో ప్రశ్నించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలుసు, అందరి మనసుల్లో అందరి హృదయాల్లో ఉన్నటువంటిది విషయం తెలుసు ఆయనకి. ఆయన జరుగుతున్నటువంటి కార్యక్రమం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కూడా ఆయనకి తెలుసు, అంటే జరిగినవే కాదు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలకి సంబంధించినటువంటి జ్ఞానం కూడా శ్రీకృష్ణుడికి ఉంది. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగేటువంటి ఏ విషయం ఏదైనా కానీ శ్రీకృష్ణుడికి పరిజ్ఞానం అనేటువంటిది ఉంది. అంటే ఇప్పుడు జరగబోయేటువంటి తంతు ఏదైతే ఉందో ఇది జరిగితే ఏం జరుగుతుంది, దాని పరిణామం ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసు ఆయనకి. అంటే ఈ లీల ద్వారా ఇంద్రుడి యొక్క గర్వము అనేటువంటిది అణచడం జరుగుతుంది. ఓకే, ఇంద్రుడికి పరాభవము, ఇంద్రుడి ఈ యజ్ఞంలో ఇంద్రుడికి ఉండేటువంటి మిథ్యాగర్వాన్ని అణచాలి అనేటువంటి ఉత్సాహంతో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. ఆ విషయం ఆయనకి ముందుగానే తెలుసు. కాబట్టి కృష్ణుడు నందుడితోటి ఇక అక్కడ ఉన్నటువంటి నందుడితో పాటు ఉన్నటువంటి పెద్దలందరితోటి వినయంగా మాట్లాడుతున్నారు. ఓకే, అంటే వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని ఒప్పించాలి అంటే వాళ్ళని ఎదిరించకూడదు. ఎదిరిస్తే ఎవరు ఒప్పుకోరు. మన ఇంట్లో అయినా సరే మన మాట వినాలి అనంటే మనం ఎదిరించకూడదు. ఎదిరించి మాట్లాడితే మన మాట నెగ్గదు. ప్రేమతో మాట్లాడాలి, వినయంతో మాట్లాడాలి. ఎప్పుడైతే మనం వినయంతో ప్రేమతో మాట్లాడతామో అవతల వాళ్ళు వింటారు మన మాట, మనం చెప్పిన పని చేస్తారు, ఆచరిస్తారు. కృష్ణుడు కూడా అలానే చేస్తున్నాడు. నందుడు ఎవరు? తన తండ్రే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎవరు? తనకు బంధువులే. అయినా సరే ఎవరితోటో కూడా ఆయన పరుషంగా మాట్లాడట్లేదు. ఆయన ఏమన్నారు? వినయంతో మాట్లాడుతున్నారు, అంటే గౌరవిస్తూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి. అంటే కృష్ణుడి నుంచి మనం తెలుసుకోవాలి, ఎవరినైనా సరే ఒప్పించాలంటే మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళతోటి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని. అంటే వాళ్ళు ఎన్నో తరాలుగా నమ్ముతూ వస్తున్నటువంటి నిజాన్ని కూడా, వాళ్ళు నమ్ముతూ వస్తున్నటువంటి విషయాన్ని కూడా కృష్ణుడు చెప్పేలా చెప్పేది విని వాళ్ళు నమ్ముతున్నటువంటి విషయాన్ని వదిలేసేలా కృష్ణుడు మాట్లాడారు. అంటే ఇక ఎంత చతురతతో, ఎంత వినయంతో, ఎంత తెలివితో మాట్లాడితేనో తప్ప వాళ్ళు, అందులో పెద్దవాళ్ళు చూడండి, వాళ్ళు తరతరాలుగా నమ్ముతూ వస్తున్నటువంటి విషయాలు ఏవైనా ఉంటే వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు, మీరు ఎంత చెప్పినా వినరు. అలాంటి వాళ్ళను కూడా ఒప్పించగలగడము అంటే దానికి మనకి జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు. ఆ జ్ఞానానికి తోడు చతురత, తెలివితేటలు, ఒప్పించేటువంటి లక్షణం, ఒప్పించే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఈరోజు మనం కృష్ణుని చూసి నేర్చుకుందాం ఎలా ఒప్పించాలో కుటుంబ సభ్యుల్ని, ఒకవేళ మనతోటి భేదాభిప్రాయాలు కనుక వాళ్ళకు ఉంటే. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం శిరీష మాత. శ్రీకృష్ణుడు పలికెను, తండ్రి దేని కొరకు మీరు ఈ మహాయత్నమును సాధించున్నారు, దేనిని సాధించటకు
ఇది ఉద్దేశింపబడినది. ఇది కర్మకాండి యజ్ఞమైనచో ఎవరి సంతృష్టి కొరకు ఇది చేయబడుచున్నది? ఏ సాధనముల చే ఇది వనరింపబడుచున్నది? హరే కృష్ణ. ఓకే, వాళ్ళ ద్వారానే సమాధానం చెప్పిస్తున్నారు. వాళ్ళ ద్వారానే సమాధానం చెప్పించి వాళ్ళ ద్వారానే తత్వాన్ని పలికించి వాళ్ళే దాన్ని రియలైజ్ అవ్వాలి. ఓకే ఇది తప్పు, ఇలా చేయకూడదు అని రియలైజ్ వాళ్ళే అవ్వాలి. అయినప్పుడు వాళ్ళు మారుతారు. మీరు ఎంత చెప్పినా అవతల వాళ్ళు రియలైజ్ అవ్వలేదు అనుకోండి, నేను చేస్తున్నది తప్పు అని రియలైజ్ అవ్వలేదు అనుకోండి, మీరు చెప్పేది ఎంత రైట్ అయినా కానీ వాళ్ళు వినరు. వాళ్ళు చేస్తున్నది తప్పు అని వాళ్ళతోటి అనిపించాలి, అప్పుడు వాళ్ళు మీరు చెప్పిన మాట వింటారు. కృష్ణుడు అలా చెప్తున్నారు. ముందు ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు ఇప్పుడు ఇంద్రుడి కోసం ఒక యజ్ఞం చేయాలి అని అనుకుంటున్నారు. ఆ యజ్ఞం, ఆ మహాప్రయత్నం కావిస్తున్నారు మీరు. అయితే దాన్ని, ఆ చేయబోయేటువంటి యజ్ఞం యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు, ఏమి సాధిద్దామని మీరు ఆ యజ్ఞం చేస్తున్నారు? ఒకవేళ ఇది కర్మకాండీయ యజ్ఞమే అయితే, కర్మకాండీయ యజ్ఞం అయితే ఈ యజ్ఞం చేస్తే మనకి భౌతిక లాభం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే పంటలు పండుతాయి, ఈ యజ్ఞం చేస్తే వర్షం కురుస్తుంది, వర్షం కురిస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మనం ధనవంతులం అవుతాము. ఒకవేళ యజ్ఞం చేయకపోతే వర్షం పడదు, పంటలు పండవు, ధనవంతులం కావు. అంటే యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కాదు, యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యం భౌతిక లాభం. ఓకే, అలాంటి యజ్ఞాలని కర్మకాండీయ యజ్ఞాలు అని అంటారు. ఒకవేళ ఇది కర్మకాండీయ యజ్ఞమే అయితే ఎవరి సంతృష్టి కొరకు చేయబడుచున్నది? ఏ సాధనములచే ఇది ఉనరింపబడుతున్నది? అంటే వాళ్ళ ద్వారానే చెప్పిస్తారనమాట ఇక్కడ సమాధానం. ఎందుకు యజ్ఞం చేస్తున్నారు? యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఒకవేళ కర్మకాండీయ యజ్ఞం అయితే దీనివల్ల సంతృప్తి పడేది ఎవరు? అంటే వచ్చిన లాభం ఎవరు తీసుకుంటారు? ఈ యజ్ఞం చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారు? అయితే దీన్ని ఏ విధంగా వనరించబోతున్నారు? దీన్ని వనరించడానికి సాధనాలు ఏమిటి? ఇవన్నీ కూడా ప్రశ్నలు అడుగుతున్నారు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ 4వ శ్లోకం. ఉషశ్రీ సునీత మదది. ఏతద్ బ్రూహి మహాన్ కామో మహ్యం శుశ్రూషవేపితః. ఏతద్ బ్రూహి మహాన్ కామో మహ్యం శుశ్రూషవేపితః. నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ. నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ. అస్త్యస్వపర దృష్టీనాం అమిత్రోదాస్త విద్విషాం. అస్త్యస్వపర దృష్టీనాం అమిత్రోదాస్త విద్విషాం. భావం, తండ్రి దీనిని గురించి నాకు తెలుపుము. దీని నెరుగుటకు మిగుల కుతూహలముతోనున్న నేను శ్రద్ధతో వినుటకు సిద్ధపడి ఉన్నాను. సర్వులను తమతో సమానముగా చూచువారు, స్వపర భేద శూన్యులు, మిత్ర శత్రు తటస్థ భావములు లేనివారు నగు సాధుపురుషులు నిక్కముగా ఎట్టి విషయమును దాచిపెట్టరు. భాష్యము, తన పుత్రుడు చిన్నపిల్లవాడు గనుక వైదిక యజ్ఞము యొక్క సాధికారతను గురించి చక్కగా అడుగజాలడని కృష్ణ జనకుడు తలచి ఉండవచ్చును. కాని శ్రీకృష్ణుడు ఇచ్చట పలికిన చతురమగు వాక్కు అతడు చపల చిత్తముతో గాక మిక్కిలి మిక్కిలి గంభీరముగానే ప్రశ్నించననియు, దానికి గంభీరముకు సమాధానమును తప్పక ఇవ్వవలసి ఉండుననియు నందుడు తెలుసుకునేను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో కృష్ణుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతో ఉన్నారు. ఇప్పుడు అడిగినటువంటి 4 ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతో ఉన్నారు. అందుకనే అంటున్నారు, తండ్రి దీనిని గురించి నాకు తెలుపుము, దీనిని తెలుసుకున్నట్టుకు నేను కుతూహలంతో ఉన్నాను, నేను శ్రద్ధతో వినటకు సిద్ధపడి ఉన్నాను. మీరు చెప్తున్నారు నేనేదో సరదాగా అడిగాను, మీరు ఏదో సరదాగా చెప్తారు, నేనేదో విని విన్నట్టుగా వింటాను అన్నట్లు కాదు. నేను మీరు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటాను. నేను శ్రద్ధగా వింటాను చెప్పు అంటే తండ్రిని వెళ్ళి ఏ పుత్రుడు అడిగితే ఎందుకు చెప్పరు తండ్రి, కదా? చాలా కన్విన్సింగ్ అడిగారు, ఏదో ఆట ఆటలాడుతూ అడిగినట్లు అడగలేదు. ఓకే, లేకపోతే తండ్రి సీరియస్గా తీసుకోకుండా ఉండేలాగా కూడా అడగలేదు. ప్రశ్నలు కూడా చాలా వినయంగా అడిగారు, దానికి నువ్వు సమాధానం చెప్తే వినడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, శ్రద్ధతో వింటాను నేను అని చెప్తున్నారు. సో సర్వులను తమతో సమానముగా చూచువారు, సర్వపర భేద శూన్యులు, మిత్ర శత్రు తటస్థ భావము లేని వారు ఒక సాధు పురుషులు నిక్కమగా ఎట్టి విషయంను దాచిపెట్టరు. అంటే ఇంకో పక్క ఎవరి నుంచి అయితే విషయం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళని పొగుడుతున్నారు. ఓకే, నందుని పొగుడుతున్నారు, మీరు గొప్ప సాధువులు. ఓకే, మీరు ఎవరిది ముందు కూడా విషయాన్ని దాచిపెట్టరు, ఎవరైనా సరే విషయాన్ని అడిగితే మీరు చెప్పేస్తారు.
ఇది సీక్రెట్, ఇది సీక్రెట్ కాదు, వీళ్ళకి చెప్పొచ్చు వీళ్ళకి చెప్పకూడదు అలాంటి ఒక ద్వంద్వ భావనలు మీలో లేవు. నేను అడిగితే మీరు లైట్ తీసుకోరు, నేను అడిగితే ఎంత సీరియస్గా తీసుకుంటారు అంటే మీ తోటి సహచరులు అడిగితే ఎంత సీరియస్గా తీసుకుంటారో అంతే సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళకి నాకు మధ్య కూడా మీరు తేడా, ఓకే, అంటే బుట్టలో పడేస్తున్నాడు అనమాట కృష్ణుడు. ఓకే, సో మీరు నాకు ఈ సమాధానం ఎందుకు చెప్పాలి అని అంటే అది మీ గొప్పతనం. మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే నేను అడిగినా మీరు సమాధానం చెప్తారు, చిన్న పిల్లవాడిని అడిగినా మీరు సమాధానం చెప్తారు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు సాది పురుషులు, ఎలాంటి విషయాన్ని మీరు దాచిపెట్టరు అని చెప్తున్నారు. అంటే కృష్ణుడు చాలా సీరియస్గా అడుగుతున్నారు, ఈ మ్యాటర్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అడుగుతున్నారు, అవతల వాళ్ళు చెప్పాలి అనేటువంటి విధంగా అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం మళ్ళీ శ్రీమత్. ఉదాసీనోరివద్వర్జ్య ఆత్మవత్సుహృదుచ్యతే, ఉదాసీనోరివద్వర్జ్య ఆత్మవత్తు సుహృద్యచ్యతే. ఉదాసీనుడు వానిని శత్రువు వల్లే విడిచిపెట్టవలను, కాని మిత్రుని ఆత్మతుల్యునిగా భావింపవలను. ప్రభుపాదుల వారి భాష్యము: ఒకవేళ నందమహారాజు తన మిత్రులను, శత్రువులను, తటస్థులను సమానముగా చూడనప్పటికీ తన పుత్రుడ కృష్ణుని మాత్రం నిక్కమ్మగా నమ్మకస్తునుగానే భావించవలను. అందుచే అంతరంగిక చర్చల యందు అతనిని దూరముగా ఉంచరాదు. అనగా గృహస్థునిగా తాను అత్యున్నతమగు సాధు జన స్థితిలో వర్తింపజాలనందుడు భావించి ఉండవచ్చును. తనను ఎందులకై తండ్రి పూర్తిగా విశ్వసించి యజ్ఞ ప్రయోజనమంతటిని వెల్లడించవలను కృష్ణుడు మరికొన్ని కారణములు తెలుపుచున్నాడు. శ్రీల జీవగోస్వామును అనుసరించి నందుడు తన పితృస్థానమును శంకించుచు మౌనముగా నిలబడిపోయెను. ఏలయనా అతడు పుత్రుడు నారాయణుతో సమానమగు గుణములకు అలవాడు కాగలడని గర్గముని పలికియుండెను. ఆ రీతిగానే కృష్ణుడు అది వరకే పలువురు అతి బలుశాలు రఘు దానములను వధించి ఉండెను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు ప్రభు. సో కృష్ణుడైతే సాధువు అని అంటున్నాడు, అది పొగడడం కోసం అంటున్నారా అంటే యాక్చువల్గా అయితే సాధువు అంటే గొప్ప భక్తుడు, గృహస్థ జీవ కళ గృహస్థ కళాపాలను వదిలిపెట్టినటువంటి వ్యక్తి. ఓకే, సాధు పురుషుడు, పూర్తిగా భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణుడు చెప్పింది కరెక్టే, నందుడు కృష్ణుడికే సేవ చేస్తున్నారు కాబట్టి సాధువే. కానీ నందుడు కృష్ణుడిని భగవంతుడు అనుకోవట్లేదు, నందుడు కృష్ణుడిని కొడుకు అనుకుంటున్నాడు. ఆ దృష్టిలో చూస్తే నందుడు ఒక గృహస్థుడిగా తన బాధ్యతను తను నెరవేరుస్తున్నాడు. గృహస్థుడిగా తన బాధ్యతను తను నెరవేర్చేటువంటి వ్యక్తి ఒక సాధు పురుషుల్లో అందరినీ సమానంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక సాధువు అయితే అందరినీ సమానంగా చూస్తారు, కృష్ణుడు అయితే నువ్వు అందరినీ సమానంగా చూస్తావు అని అంటున్నాడు. కానీ వేరే యాంగిల్లో చూస్తే ఎంత కృష్ణుడు సాధువు అని అన్నప్పటికీ నందుడు గృహస్థుడు కాబట్టి ఒక గృహస్థుడు విధంగా ఆలోచిస్తే ఈయనకి చెప్పాలా వద్దా అనేటువంటి విషయంలో ఇంకా వేరే లాజిక్లు వర్తిస్తాయి. ఏమిటి ఆ లాజిక్లు అంటే, శత్రువులు, మిత్రులు, తటస్థులు అనేటువంటి చూసి ఎవరికి చెప్పొచ్చు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. మిత్రులకైతే చెప్పొచ్చు, శత్రువులకైతే చెప్పనేయకూడదు, తటస్థులకైతే చెప్పాలా లేదా అనేటువంటి నిర్ణయం సందర్భాన్ని బట్టి తీసుకుంటారు. ఓకే, లేదు అంటే ఇగ్నోర్ కూడా చేయొచ్చు. సో అలాంటప్పుడు మరి కృష్ణుడు సొంత పుత్రుడు ఆ విధంగా చూసినా కానీ ఒకవేళ సాధువు అనేటువంటి స్థాయిలో కాకుండా గృహస్థ అనేటువంటి స్థాయిలో చూసినా కానీ నందుడు శ్రీకృష్ణుడు అడిగినటువంటి మాటకి సమాధానం చెప్పాలి. తన కుటుంబ సభ్యుడు, తను ప్రేమించే వ్యక్తి, పైగా శ్రద్ధతో వింటాను అని అడుగుతున్నాడు కాబట్టి ఆయన శత్రువు కాదు తటస్థుడు కాదు. కృష్ణుడు తన శ్రేయోభిలాషి, తన కుటుంబ సభ్యుడు, తనకి ఎలాంటి హాని కలగదు చెప్పడం వలన తనకి ఇంకా సహాయం చేస్తారు. ఈ దృష్ట్యా చూసినా కానీ నందుడు శ్రీకృష్ణుడికి సమాధానం చెప్పాలి. ఓకే, అది ఇక్కడ ఇంకొక తత్వం. నెక్స్ట్ 6వ శ్లోకం ఉషశ్రీమద. జ్ఞాత్వా జ్ఞాత్వా చ కర్మాణి జనో అయమనుతిష్టతి, జ్ఞాత్వా జ్ఞాత్వా చ కర్మాణి జనో యమనుతిష్టతి, విదుష కర్మ సిద్ధ స్యాత్ యథా నా విదుషో భవేత్.
విదుషా కర్మ సిద్ధ్య స్యాత్ యథా నా విదుషో భవేత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ప్రభుపాదుల వారి భావము, ఈ జగత్తులో జనులు కర్మ చేయనప్పుడు ఒకప్పుడు తామేది చేయుచున్నారు ఎరిగి ఉండగా మరొకప్పుడు దాన్ని ఎరగకుందురు. తామేది చేయుచున్నారు ఎరిగియుండు వారు తమ కర్మ ఎందు జయమును సాధించగా అల్పజ్ఞులకు జయము సిద్ధింపకుండును. భాష్యము, బంధువులతో మిత్రులతో చర్చించి చక్కగా అవగాహన చేసుకున్న పిమ్మటే ఏదేని ఉత్సవమును కానీ కార్యమును కానీ జనులు చేయవలనని శ్రీకృష్ణుడు తన తండ్రికి ఇచ్చుట తెలియజేశాను. సంప్రదాయంను మనము గుర్తిగా అనుసరించరాదు. తానేమి చేయుచున్నానన్నటి విషయమైనను ఎరగనివాడు తన కార్యమునందు ఎట్లు సఫలీకృతుడు కాగలుగును? ఈ శ్లోకమునందు శ్రీకృష్ణుడు చేసిన ముఖ్యమగు వాదం ఇదియే. నందుని చిన్నతనయునిగా శ్రీకృష్ణుడు తన తండ్రి చేసే ధార్మిక కార్యక్రమమునందు ఉత్సాహమును చూపుట స్వాభావికమే. అతనికి ఆ కార్యక్రమమును గురించి చక్కగా వివరించుట తండ్రి యొక్క బాధ్యత. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మనము ఇంతకు ముందు మొదటి శ్లోకం చదువుకున్నప్పుడు సోత్సాహముగా ఏర్పాట్లను చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చదువుకున్నాం. ఓకే, ఎవరు? నందుడు, నందుడు కుటుంబ సభ్యులు, బృందావన వాసులు అందరూ కలిసి ఇంద్రుడి కోసం చేస్తున్నటువంటి యజ్ఞంలో ఉత్సాహంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఓకే, అయితే శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు, ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. తను మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, మీరు ఎంత ధార్మిక కర్మ చేసినప్పటికీ, మీరు ఏ ధార్మిక కర్మలు చేసినప్పటికీ, అది కర్మకాండే కావచ్చు, కర్మకాండ కాకపోవచ్చు, వేరే ఏదైనా సరే ధార్మిక కర్మలే చేసి ఉండొచ్చు, మీరు చేసేటువంటి ప్రతి ధార్మిక కర్మ మీరు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయం మీకు తెలియాలి. అలా తెలుసుకొని కనుక చేసినట్లయితే మీరు చేసేటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఆ ధార్మిక కర్మ నేను ఎందుకు చేస్తున్నాను అనేటువంటి విషయం కూడా నాకు తెలియకుండగానే నేను ఆ కర్మను చేసినట్లయితే కనుక నాకు ఆ దానివల్ల విజయం రాదు, అది ఎవరైనా సరే. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏమిటి? కర్మకాండ యజ్ఞం. మీరు కర్మకాండ యజ్ఞం ఎందుకు చేస్తున్నారో మీకు తెలిసి ఉండాలి. తెలుసుకొని మీరు ఆ యజ్ఞాన్ని చేస్తే దాని ఫలితము, దానిలో సక్సెస్ అనేటువంటిది మనకు వస్తుంది. అందుకనే ఇప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడు, నాకు తెలియదు అన్నట్లు అడుగుతున్నాడు. కృష్ణుడు అడిగేటువంటి విధానం ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానివల్ల లాభం ఏంటి, దానివల్ల వచ్చిన లాభాన్ని ఎవరు అనుభవించబోతున్నారు, ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారంటే తెలియనట్లు అడుగుతున్నారు. కృష్ణుడు ఉన్నారు, నేను తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను అన్నట్లు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు మనం చేయబోయేటువంటి పని యొక్క ఫలితం ఏంటో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మనం చేస్తే దానివల్ల మనకి సక్సెస్ అనేటువంటిది రాదు. మామూలుగా చూస్తే మనము అనేక రకాల అయినటువంటి ధార్మిక కర్మలు మనం చేస్తూ ఉంటాం మన జీవితంలో. వంశపారపర్యంగా వస్తూ ఉన్నాయి కాబట్టి మనం అందరం ఇప్పటికీ చేస్తూనే ఉంటాం. ఎంతమంది మీరు మీ పెద్దలు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని కొనసాగిస్తూ ఉంటారు కదా. చాలామంది మన కుటుంబంలో ఉంటాం కదా, మన పెద్దలు చేశారు కాబట్టి మనం కూడా కొనసాగిస్తూనే ఉంటాం. ఇంతకుముందు మనం చిన్న స్టోరీ చెప్పుకున్నాం. ఒక ఆమె వివాహంలో ఒకసారి యాక్చువల్గా ఒక కోడి తను బుట్టలో నుంచి బయటకు వచ్చేసి ఆ వివాహం జరుగుతున్నటువంటి ప్రదేశంలో బాగా తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉంటే ఏం చేసింది, ఆ పెళ్లి కూతురు తల్లి ఏం చేసింది, ఆ కోడిని పట్టుకొని బుట్ట కింద పెట్టేసింది. ఓకే, దాన్ని పెళ్లి కూతురు చూసింది. పెళ్లి కూతురు చూసి ఎందుకు ఏమిటి అనేది ఆమెకు తెలియదు. తన తల్లి ఎందుకు కోడిని పట్టుకుని బుట్ట కింద పెట్టిందో తెలియదు. అని ఏమనుకుంది, పెళ్లిలో కోడిని పట్టుకుని బుట్ట కింద పెట్టాలి అనుకోని నెక్స్ట్ ఆ అమ్మాయి పెద్దదైపోయింది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆమెకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి మళ్ళీ వివాహం జరిగేటప్పుడు వీళ్ళింట్లో కోళ్ళు లేవు. అప్పుడు అయినా ఒక కోడిని కొనుక్కొచ్చి కోడిని వదిలి దాన్ని మళ్ళీ పుట్ట కింద పెట్టింది. ఆ విధంగా వంశపారపర్యంగా వస్తున్నటువంటి సాంప్రదాయాలని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత తరం కూడా అలానే, ఆ తర్వాత తరం కూడా అలానే చేస్తూ వెళ్ళిపోయారు. ఇందులో అసలు ఏమైనా విచక్షణ ఉందా? ఇలా పనులలో ఎలాంటి విచక్షణ ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి మనం వంశపారపర్యంగా కొన్ని పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం. ఓకే, ఎంతమంది మీరన్నీ చేయలేదండి? 16 పండ్లను మని, లేకపోతే అట్ల తద్దని, లేకపోతే ఇంకేదేదో చేస్తారు పెళ్ళైన కొత్తలో,
ఒక 15-20 రకాల వ్రతాలు చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు, వీటి వల్ల ఫలితం ఏంటో మనకు తెలియదు, కానీ చేసేస్తాం. ఇంతే కాదు, గ్రామదేవత ఉండాలి కదా, అట్లా కదా, అట్లా చాలా అవన్నీ అంతే కాదు, గ్రామదేవతల పూజలు లేకపోతే ఇంకేదో ఇంకేదో అని చేస్తూనే ఉంటాం. ఎందుకు చేస్తాము, ఎందుకు చేస్తాము ముందు అని వాళ్ళు చేశారు. తెలుసుకొని, ఎందుకు చేస్తాము అని తెలుసుకొని చేయమని చెప్తున్నారు కృష్ణుడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మీరు ఇంద్రుడి కోసం యజ్ఞము అనేటువంటి విషయం తెలుసుకొని చేస్తే దానివల్ల ఫలితం మీరు అనుభవించవచ్చు, లేదు అంటే కనుక దానివల్ల సక్సెస్ రాదు అని చెప్తున్నారు. అంటే ఒక పక్క వాళ్ళని వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పట్లేదు, అది మీరు తెలుసుకొని చేయండి అని చెప్పట్లేదు. నేను కూడా ఉత్సాహంగా పాల్గొవాలి, నేను కూడా ఉత్సాహంగా చేయాలి అంటే మీరు చేస్తున్న పని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి నాకు తెలియదు, కాబట్టి నాకు తెలియజేయండి అని అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం. నరసింహారావు తత్ర తావత్క్రియాయోగో భవతాం కిం విచారితః. తత్తావత్ క్రియాయోగో భవతాం కిం విచారితః. అథవా లౌకికస్తన్మే పృచ్చతః సాధు పండితాం. అథవా లౌకిస్మన్మే పృచ్చతః సాధు పండితాం. అట్లయినచో మీరు కావించిన ఈ యజ్ఞ ప్రయత్నమును గురించి నాకు పూర్తిగా వివరింపుడు. ఇది శాస్త్రోపదేశంపై ఆధారపడినదా లేక కేవలము లౌకిక ఆచారము అనుసరించి చేయబడుతున్నదా? ఓకే, కృష్ణుడు ప్రశ్నించాడు. ఓకే, మీరు ఒకవేళ మీ ఆర్గ్యుమెంట్ల ప్రకారంగా మీరు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయం చెప్తారేమో చెప్పండి, నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆ తర్వాత దాన్ని మనము పరిశీలిద్దాము, ఇది శాస్త్రం ప్రకారంగానే చేసేటువంటిదా లేకపోతే లౌకికమైనటువంటి ఆచారమా, శాస్త్రోపదేశితమైనదా కాదా. అంటే మనం చేసేటువంటి ఏ పని అయినా సరే శాస్త్రాలలో చెప్పబడి ఉండాలి. ఓకే, శాస్త్రాలలో చెప్పబడి ఉండాలి, అలా కాకుండా లౌకికమైనదయ్యి ఉండకూడదు. ఓకే, సో ఏ ఏ అసలు ఈ యజ్ఞం, ఈ యజ్ఞాన్ని క్లాసిఫై చేస్తున్నారు అంటే ఏ కేటగిరీలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళ ద్వారానే అర్థం చేసుకునేలాగా, వాళ్ళతోనే చెప్పించి వాళ్ళదే వాళ్ళే అర్థం చేసుకునేలాగా కృష్ణుడు అడుగుతున్నారు. ఇప్పుడు నందుడు మాట్లాడబోతున్నారు. సో నందుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మంగతాయ మాత శ్రీ నంద ఉవాచ. హరే కృష్ణానందోపాచ. పర్జన్యో భగవాన్ ఇంద్రో మేఘాస్తస్యాత్మమూర్తయః. పర్జన్యో భగవాన్ ఇంద్రో మేఘాస్తస్యాత్మమూర్తయః. ఏభి వర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః. ఏభి వర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః. నందమహారాజు పలికాను, ఇంద్రుడు వర్షము నింతువాడు, మేఘములు అతని ఆత్మస్వరూపమును, సకల జీవులకు సుఖమును జీవమును వసిగడి వర్షమును అట్టి మేఘమును కురిపించును. దృక్పదవారి భాష్యం, స్వచ్ఛమగు వర్షజలము లేనిచే ధరణి ఎవ్వరకు అన్నపానీయములను వసగజాలదు, స్వచ్ఛత అయినను సంభవము కాదు. కనుక వర్షము యొక్క విలువను తెలుసుకుంట అత్యంత కఠినము. హరే కృష్ణ ప్రభుది, ధన్యవాదాలు. ఓకే, వర్షం అనేటువంటిది ఈ భూమి మీద నివసించేటువంటి వాళ్ళ అందరికీ కూడా చాలా అవసరం. వర్షము అనేటువంటిది పడకపోతే ఈ భూమి మీద ఎవరు కూడా జీవరాశులు బ్రతకవు, జీవరాశులు అనేటువంటివి ఉండవు. మరి ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మేఘాల నుంచి వస్తుంది. ఈ మేఘాలంటే ఎవరు? ఇంద్రుడి యొక్క ఆత్మ లాంటివి, ఇంద్రుడి యొక్క ఆత్మస్వరూపాలు ఈ మేఘాలు. అంటే ఏంటి, ఇంద్రుడు ఈ వర్షాన్ని నియంత్రిస్తున్నారు అని అర్థం. ఈ మేఘాలు వర్షాన్ని కురియాలా కురవకూడదా అనేటువంటి విషయం ఎవరు నిర్ణయిస్తారు? ఇంద్రుడు నిర్ణయిస్తారు. సో ముందుగా ఇంద్రుడికి ఎందుకు పూజ చేయబోతున్నాను అని చెప్పడానికంటే ముందు వర్షం యొక్క ప్రాముఖ్యతని చెప్తున్నారు. ఈ వర్షం అనేటువంటిది ఎవరు నియంత్రిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. లక్ష్మీ ఆత్మగురుమతి. హరే కృష్ణ. తం తాత వయమన్యే చ వార్ముచాం పతిమీశ్వరం. తం త
సిద్ధైర్యజంతే క్రతుభిర్నరా సిద్ధైర్యజంతే క్రతుభిర్నరః వత్స మనమే కాదు అన్యులు పలువురు మేఘాధిపతి ప్రభు వగు ఇంద్రుని అర్చించెదరు వర్షముచే ఉత్పన్నమైనట్టి ధాన్యాది స్పృజా సామ్రాజ్యని మనము అతనికి అర్పించుము. భాష్యము నందమహారాజు తన పుత్రుడు కృష్ణుడికి ఎంతో ఓపికగా జీవిత సత్యములను వివరింప ప్రయత్నించను కానీ యథార్థమునకు ఈ అధ్యాయమునందు వివరింపబడినట్లు నందుడు మరియు బృందావన వాసులందరూ ఒక అద్భుతమైన పాఠము నేర్వనున్నారు. హరే కృష్ణ. సో కృష్ణుడికి ఏం తెలియదు ఇప్పటి వరకు, ఇప్పుడు కృష్ణుడికి తెలియజేస్తున్నారు. కృష్ణుడికి అంతా తెలుసు, ఆ విషయం వాళ్ళకి తెలియదు. కానీ కృష్ణుడు ఇప్పుడు బృందావన వాసులు అందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పబోతున్నారు. ఇప్పటి వరకు నందుడికి బృందావన వాసులకి అందరికీ తెలుసు అని అనుకుంటున్నారు. ఏమిటి? ఇంద్రుడు పూజ చేయటం అనేటువంటిది చాలా అవసరము. ఎందుకు? ఇంద్రుడు వల్లనే వర్షం కురుస్తుంది, వర్షం వల్లనే మనం అందరం కూడా పంటలు పండుతున్నాయి. అలాంటి ఇంద్రుడికి మనం పండినటువంటి పంటల నుంచి కొంత తీసి అర్పించడము అనేటువంటిది మనకి మనం ఇంద్రుడి ఎడ మనం చూపించేటువంటి కృతజ్ఞత అవుతుంది. ఇది మేము మాత్రమే చేయట్లేదు, భూమి మీద ఉన్నటువంటి చాలా మంది ఇంద్రుడికి ఇలాంటి పూజలు చేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇలాంటి పూజలు చేస్తారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ ఆచారం ప్రకారంగా మనం కూడా ఇంద్రుడికి పూజ చేయాలి కాబట్టి మనం కూడా చేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి ఇది బృందావన వాసులకు తెలిసిన విషయం, నందుడికి తెలిసినటువంటి విషయం. అంటే వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం చాలా ఉంది. ఆ గుణపాఠాన్ని కృష్ణుడు ఇప్పుడు వాళ్ళకి నేర్పబోతున్నారు. ఓకే, ఇంకా నందుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీదేవి మాతలు తచ్చేషేణోపజీవంతి త్రివర్గ ఫలహేతవే తచ్చేషేణోపజీవంతి త్రివర్గ ఫలహేతవే పుంసాం పురుషకారాణాం పర్జన్యః ఫలభావనః పుంసాం పురుషకారాణాం పర్జన్యః ఫలభావనః అట్టి ఇంద్రియజ్ఞమునందలి శేషమును స్వీకరించి జనులు జీవనమును గడుపుచు ధర్మార్థ కామములను సాధింతురు. ఈ విధముగా ఇంద్రుడు పురుషయత్నము కావించడి జనుల యొక్క సకామ ఫలములకు బాధ్యుడగుచున్నాడు. భాష్యము జనులు వ్యవసాయము పరిశ్రమలు ఉన్నగు వాటిచే జీవనమును గడుపుదనుచు ఎవరేని అభ్యంతరము పలుకవచ్చును. కానీ ఇంతకు పూర్వము తెలిపినట్లుగా మానవుల యొక్క మానవేతర జీవజాలము యొక్క యత్నమంతయు అన్న పానీయముల పైననే ఆధారపడి ఉండును. తగినంత వర్షము లేనిచో అన్న పానీయములు లభించవు. ఇంద్రయజ్ఞము ద్వారా లభ్యమైనట్టి ధనధాన్య సమృద్ధి కేవలము ఇంద్రియ భోగమునకే కాక ధర్మార్థముల కొరకు కూడా అయి ఉన్నదని త్రివర్గ అను పదముచే నందుడు తెలియచేచున్నాడు. తగినంత ఆహారము లభించనప్పుడు జనుడు తమ కర్తవ్యమును నిర్వహింపజాలరు. కర్తవ్య నిర్వహణం లేనప్పుడు వారు ధార్మికులకు అత్యంత కఠినమగును. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏం చెప్తున్నారు? ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్తున్నారు. ఈ యజ్ఞంలో ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యజ్ఞం ఎందుకు చేస్తున్నామని చెప్తున్నారు? ఇంద్రుడి కోసం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అని చెప్తున్నారు? ఇంద్రుడు మనకి అయితే ఈ యజ్ఞం ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ యజ్ఞం అందరి శేషమును స్వీకరించి జనుల జీవనమును గడుపుచు ధర్మార్థ కామములను సాధింతురు. ధర్మ అర్థ కామ అంటే ఏంటిది? ఇది ధర్మ అర్థ కామ, మోక్ష కాదు. మోక్ష గురించి అంటే కైతవ ధర్మాలు, కైతవ ధర్మాలు ప్రభుజీ. ఈ యజ్ఞం మోక్షం కోసం చేయట్లేదు అనే విషయం నందుడే ఒప్పేసుకున్నాడు. యజ్ఞం చేస్తున్నారు ఎందుకు? ధర్మం కోసం. అంటే ఏంటి ధర్మం? అంటే ఏంటి? మన కర్తవ్యం, మన బాధ్యతలు నెరవేర్చగలం. యజ్ఞం చేయడం వల్ల మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చగలుగుతాం. అర్థము, అర్థము అంటే ధనము, ధనము కోసం. కామము అంటే కోరికలు, భౌతికమైన కోరికలు. మన కోరికలు తీరుతాయి, మనం మన ధర్మాన్ని నిర్వర్తించవచ్చు. మనం మళ్ళీ అర్థము అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. ఇది ఈ యజ్ఞం చేయడం వల్ల వచ్చేటువంటి లాభం. ఎప్పుడు? యజ్ఞశేషాన్ని మనం తీసుకున్నప్పుడు. యజ్ఞశేషాన్ని తీసుకోవాలి అంటే ఏంటి? ఇంద్రుడికి అర్పించి మిగిలినటువంటి దాన్ని మనం తినాలి. మనం ఏం చేస్తాము? కృష్ణుడికి అర్పించి కృష్ణుడి యొక్క రెమినెంట్స్ అంటే కృష్ణుడు ప్రసాదాన్ని మనం తింటాము. వీళ్ళు ఏమంటున్నారు? ఇంద్రుడికి అర్పించి ఇంద్రుడి ప్రసాదాన్ని స్వీకరించాలి అని అంటున్నారు.
ఇది వైష్ణవ సిద్ధాంతానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతం. దేవతలకి అర్పించినటువంటి ప్రసాదాన్ని వైష్ణవులు తినరు. అందుకని మనం దేవతల యొక్క గుళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు పూజలు చేసి ప్రసాదం పెడతారు, మనం అది తీసుకోము. ఎందుకు? ఎందుకంటే ఆ ప్రసాదం కృష్ణుడికి అర్పించలేదు కాబట్టి. యాక్చువల్గా అయితే దేవతలకు అర్పించేటువంటి ప్రసాదం కూడా దేవతలు స్వీకరించరు. ఎందుకు? దేవతలు కూడా వైష్ణవులు కాబట్టి. వైష్ణవులు కృష్ణుడికి అర్పించిన ప్రసాదాన్ని తీసుకోరు. కృష్ణుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని వైష్ణవులే తీసుకున్నప్పుడు మరి వైష్ణవులకు అర్పించింది, వైష్ణవులు స్వీకరించింది ప్రసాదం ఎలా అవుతుంది మనకి? యాక్చువల్గా అయితే మహాప్రసాదాన్ని స్వీకరించవచ్చు, దేవతలకు అర్పించిన ప్రసాదాన్ని మనం తీసుకోవచ్చు. ఎప్పుడు? దేవతలకు అర్పించడానికంటే ముందు దాన్ని కృష్ణుడికి అర్పించి తీసుకొచ్చి దేవతలకు అర్పించి ఆ తర్వాత మనకు పెడితే మనం తీసుకోవచ్చు. అప్పుడు అది మహాప్రసాదం. ఓకే, కృష్ణుడికి అర్పించింది తింటే ప్రసాదం అవుతుంది, కృష్ణుడి భక్తులకు అర్పించింది తింటే మహాప్రసాదం. మహాప్రసాదం అవుతుంది. సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు అంటారు, అంటే నైవేద్యం పెట్టినప్పుడు దేవతలు పెట్టినప్పుడు అంటారా? లేదు ప్రభుజీ, కృష్ణుడికి అర్పిస్తే కృష్ణార్పణం, కృష్ణుడి తర్వాత మళ్ళీ దేవి దేవతలకు అర్పిస్తే అది మహాప్రసాదం అవుతుంది. దేవి దేవతలకు అర్పించిన తరువాత మళ్ళీ మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రసాదం తీసుకున్నట్లు అవుతుంది, అది మహాప్రసాదం తీసుకున్నట్టు. యాక్చువల్గా మనం పూరి వెళ్తే పూరిలో మనకి ప్రసాదం దొరకదు, పూరిలో మనకి మహాప్రసాదమే దొరుకుతుంది. ఎందుకు? కృష్ణుడికి అర్పించింది తీసుకెళ్లి అక్కడ కృష్ణుడికి అర్పించింది తీసుకువెళ్ళి పార్వతీదేవికి అర్పిస్తారు. ఆ తరువాత దాన్ని తీసుకొచ్చి ఏమంటే లలితాదేవి మాతాజీ ఎవరు అన్నారు? విమలాదేవి ప్రభు. విమలాదేవి రైట్. కృష్ణుడికి అర్పించింది తీసుకెళ్ళి విమలాదేవికి అర్పిస్తారు. విమలాదేవికి అర్పించిన తర్వాత అది మహాప్రసాదంగా మారుతుంది, అప్పుడు అది మనం స్వీకరిస్తాం. ఇది సరి అయినటువంటి విధానం. మనం అందరం వినాయక చవితికి వెళ్తున్నాం, మనం అందరం ప్రసాదాలు స్వీకరించి వస్తున్నారా? వస్తున్నాం. ఎందుకంటే మనకు తెలియదు, మనం కర్మలను పోగు చేసుకుంటున్నాం అలా తీసుకొని. ఓకే, ఎందుకంటే అది ప్రసాదం కాదు కాబట్టి, ప్రసాదం కాదు వైష్ణవులు తీసుకోరు కాదు కాబట్టి, తీసుకోరు కాబట్టి మనం అలాంటిది స్వీకరించకూడదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, మేము ఇంద్రుడికి అర్పిస్తాము, ఇంద్రుడికి అర్పించిన దాంట్లో శేషభాగం ఏది ఉంటుందో అది మేము తీసుకుంటాం. అంటే ఇది ప్రసాదం కాదు, ఇది ఏమవుతుంది అప్పుడు? భోగం, భోగ అవుతుంది. భోగ భోగ ప్రసాదంగా మారాలి, ఆ ప్రసాదం మహాప్రసాదంగా మారాలి. ఓకే, అప్పుడు దానివల్ల లాభం ఉంటుంది. సో ఇది తప్పు అనేటువంటి విషయం ఇప్పుడు కృష్ణుడు కన్విన్స్ చేయాలి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోనం. విసృజే ధర్మం పరంపర్యాగతం నరః. యయేనం విసృజే ధర్మం పరంపర్యాగతం నరః. కామా ద్వేషాద్ భయాల్లోభాత్ సవై నాప్నోతి శోభనం. కామద్వేషాద్వయాలోభాత్ సవై నాప్నోతి శోభనం. సుస్థిరమగు ఈ పరంపరాగత ధర్మమును కామము ద్వేషము భయము లోభముల వలన యజించిన వాడు శోభమును పొందాలనే. కామము ద్వేషము భయము లేదా లోపం వలన మనుషుడు తన ధర్మమును నిర్లక్ష్యపరచినట్లు అతని జీవితం ఎన్నడను దీప్యమానము గాని పరిపూర్ణము గాని కాజాలదు. ధర్మ అర్ధ కామాల కోసం చేయబడేటువంటి ఈ యజ్ఞాన్ని ఎవరైతే చేయరో, ఎందుకు చేయరు? నేను ఎందుకు ఇంద్రుడికి పెట్టాలి అనే లోభంతో లేదు అని అంటే, నేను ఇంద్రుడికి పెడితే అయిపోతుంది అనేటువంటి భయంతో లేదు అని అంటే, ఇంకా ఇంకా
పోగు చేసుకోవాలి, ఇంకా కోరికలు, ఇంకా కోరికలు వాళ్ళకున్న దాని మీద వాళ్ళకున్నటువంటి అటాచ్మెంట్, వీటితోటి ఎవరైతే ఇంద్రుడి కోసం ఇది చెయ్యకుండా వాళ్ళు ఉంటారో వాళ్ళు, వాళ్ళకి శుభము జరగదు అని చెప్తారు. అంటే శుభము జరగడం కోసం మేము యజ్ఞం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు నందుడు. ఓకే, సో ఎవరైతే ఇది చెయ్యరో వాళ్ళు పరిపూర్ణము కానీ కాజాలదు. ఏం చెప్తున్నారు, జీవితం ఎన్నడూ దేదీప్యము కానీ పరిపూర్ణము కానీ కాజాలదు, హ్యాపీగా ఉండలేరు లైఫ్లో అని చెప్తున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం ఇప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడతారో వినాలి. నెక్స్ట్ గౌరీమాతాజీ వచో నిశమ్య నందస్య తథాన్యేషాం వ్రజౌకసాం. శ్రీసుకౌవాచ వచో నిశమ్య నందస్య తథాన్యేషాం వ్రజౌకసాం. ఇంద్రాయ మన్యం జనయన్ పితరం ప్రాహ కేశవహాం. ఇంద్రాయ మన్యం జనయన్ పితరం ప్రాహ కేశవః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సుఖదేవ గోస్వామి పలికెను, నందుడు ఇతర వ్రజ పెద్దల మాటలను వినిన కేశవుడు అనగా కృష్ణుడు, శ్రీకృష్ణుడు ఇంద్రునకు కోపమును కలిగించుటకై తన తండ్రితో ఇట్లు పలికెను. భాష్యము, ఇంద్రుని అవమానపరచుటకు శ్రీకృష్ణుడు ఉద్దేశము కానీ కాదనియు, ఇంద్రునిగా తనకు ప్రాతినిధ్యం వహించవలసిన అల్పుడగు దాసునియందు ఉత్పన్నమైనటి కొండంత అహంకారమును కూలద్రోలుటయే అతని ప్రయోజనమనియు శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. గోవర్ధనోద్ధరణము ద్వారా భగవానుడు ఆనందమయము గోవర్ధన పూజ వార్షిక మహోత్సవమును ఆరంభింపనున్నాడు. తన భక్తులతో కూడి కొండ కింద పలు దినములు గడిపిడి లీలను కూడా అతడు వనరింపనున్నాడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. ఓకే, కృష్ణుడు ఇంద్రుడికి ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇంద్రుడికి కోపం కలగాలి. ఇప్పుడు ఇంద్రుడు చేస్తున్నటువంటి తప్పు ఇంద్రుడు తెలుసుకోవాలి. ఉదాహరణకి ఎలా అంటే, ఇప్పుడు మీరు అందరూ కూడా ఏదో ఒక ఉద్యోగం చేయడం, లేకపోతే వ్యవసాయం చేయడం, లేకపోతే వ్యాపారం చేయడం చేస్తున్నారు. మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు. మీరు ఒకవేళ వ్యాపారమే చేస్తున్నారనుకుందాం. మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు మీ వ్యాపారంలో మీకు సహాయం చేయడానికి కొంతమందిని మీరు పెట్టుకుంటారు. ఉదాహరణకి ఒక గుమస్తాను పెట్టుకున్నారనుకుందాం. ఈ గుమస్తా మీరు ఒక చెక్కు రాసి ఇచ్చారు ఆయనకి. ఓకే, చెక్కు రాసి ఇచ్చి ఈ చెక్కు తీసుకెళ్ళి మంజులత మాతాజీకి ఇవ్వండి అని అన్నారు. అప్పుడు గుమస్తా ఆ చెక్కు తీసుకెళ్ళి మంజులత మాతాజీ ఈ చెక్కు తీసుకోండి, ఇది నేనే ఇస్తున్నాను అని అన్నారనుకోండి, అది కరెక్టా? మంజులత మాతాజీ నమ్మేసి అవునా నువ్వు అంత గొప్పవాడివా, అయితే నువ్వు కూర్చో, నీకు నేను మజ్జిగ రసం మజ్జిగిస్తా, లేకపోతే ఆయనకి అన్ని సపరమర్యాదలు చేసి ఆయన కృతజ్ఞత తెలియజేసి పంపించింది అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? చెక్ ఇచ్చింది ఎవరు, తీసుకుంది ఎవరు, మధ్యలో ఘనత పొందింది ఎవరు, గౌరవాన్ని పొందింది ఎవరు? పూర్తి స్టోరీ తెలియనప్పుడు, అంటే ఈ చెక్కు పలానా వాడు ఇచ్చాడు అనేటువంటి విషయం తెలియనప్పుడు ఏమవుతుంది, మన చేతికి ఎవరు అందించారు, వాళ్ళే గొప్పవాళ్ళు. అయితే పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం తీసుకొని వచ్చాడు అనుకోండి, ఓకే, పోస్ట్ మ్యాన్ ఉత్తరం తీసుకొని వస్తే ఉత్తరంలో చదివితే ఉత్తరంలో శుభవార్త ఉంది అనుకోండి, ఆ శుభవార్తకు మూల కారణం పోస్ట్ మ్యాన్ అవుతాడా? కాదు. లేదంటే అందులో దుర్వార్త ఉంది అనుకోండి, మీరు పోస్ట్ మ్యాన్ తిడతారా? సో అలా ఇంద్రుడు శ్రీకృష్ణుడికి రిప్రజెంటేటివ్, ప్రతినిధి. అలాంటి ప్రతినిధి చేస్తున్నటువంటి పనికి ప్రతినిధికి మీరు ఒకవేళ క్రెడిట్ ఇచ్చేసారనుకోండి, సరైనటువంటి క్రెడిట్ ఇస్తున్నట్టే, సరైన విధంగా మనం గౌరవించినట్టే కానట్ల, అసలు వ్యక్తిని గౌరవించడం మానేసి, ఓకే, ఇలా ప్రతినిధిగా పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రమే, అంటే మధ్యవర్తిగా పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రమే మనం కనుక ఒకవేళ దాని క్రెడిట్ని ఇచ్చేసామనుకో, యాక్చువల్గా మనం తప్పు చేస్తున్నట్టు. ఈ విషయం కృష్ణుడు యాక్చువల్గా అయితే ఇంద్రుడికి తన స్థితి తనకు తెలుసు, కానీ మిథ్యాహంకారం కారణంగా తను గౌరవం ఉట్టిగిస్తుంటే ఎందుకు తీసుకోకూడదని తీసుకుంటున్నారు. ఆయన కృష్ణుడికి చెందాల్సిన గౌరవం నాకు ఇస్తుంటే నేను ఎందుకు తీసుకోకూడదు, నాకు బాగుంది, కృష్ణుడికి ఇచ్చే గౌరవం నాకు ఇస్తున్నారు కృష్ణుడు లేనప్పుడు.
ఓకే. కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడికి ఇచ్చే గౌరవం లేదు. కృష్ణుడు కూర్చోబెట్టే, కృష్ణుడిని కూర్చోబెట్టేటువంటి సింహాసనం మీద నన్ను కూర్చోబెడుతున్నారు, కృష్ణుడికి వేయాల్సినటువంటి మాల నాకు వేస్తున్నారు, కృష్ణుడికి చేయాల్సిన యజ్ఞం నాకు చేస్తున్నారు, కృష్ణుడికి అర్పించాల్సినటువంటి తినుబండారాలన్నీ నాకు అర్పిస్తున్నారు. ఎందుకు కృష్ణుడు పొందే గౌరవాన్ని ఏం పొందకూడదు అనుకున్నారు ఇంద్రుడు. ఓకే, అందుకనే ఈ మిథ్యాహంకారాన్ని, ఇంద్రుడికి ఉన్నటువంటి ఈ మిథ్యాహంకారాన్ని తొలగించాలి అని అనుకున్నారు కృష్ణుడు. అందుకనే సుఖదేవ కోసం మనకేం చెప్తున్నారు, ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నారు, ఈ కృష్ణుడు మాట్లాడేటువంటి మాట వలన ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి ఇంద్రుడికి కోపం కలగాలి. ఓకే, ఆ కోపం వల్ల తన మిథ్యాహంకారం పోవాలి. ఇది కృష్ణుడు మాట్లాడబోయేటువంటి మాట యొక్క లక్ష్యం. ఓకే, కృష్ణుడు ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పత రూపేశ్చ కృపాసింధు దేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు క్లాస్ ఉన్నది, దాండవ ప్రణామాలు. రేపు సండేగా, రేపు ఉండదు, వెళ్ళండి.